1959 ప్రాంతాల్లో మనకు ఒక మంచి అభిరుచి కలిగినటువంటి తెలుగు నిర్మాత ఉండేవాళ్ళు, రిపబ్లిక్ సీతారాం. ఈయన పెళ్లి సందడి అని ఒక చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం కథ చాలా తమాషగా ఉంటుంది. దీనికి కథారచయిత వెంపటి సదాశివ బ్రహ్మం గారు శతావధాని నాకు తెలిసినంతవరకు. ఆయన పాండి బజార్ సెంటర్లో నుంచొని ఒక్క గంటలో 100 పిక్చర్స్కి కావలసిన స్టోరీ లైన్ చెప్పగలడు. దట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ సదాశివ బ్రహ్మం. ఈయన దాటి చూసి ఈ సినిమా పండితులందరూ, నువ్వు సదాశివ బ్రహ్మమే కావున ఆయన కథాశివ బ్రహ్మం అనే పేరు పెట్టుకో రేపటించు. ఆ కథావశిష్ఠుడు తికమకల మేళంతో తయారు చేసినటువంటి కథ పెళ్లి సందడి. ఈ సినిమాలో సముద్రాల జూనియర్ చాలా భావుకత్తో రాసినటువంటి పాట చమక్ చమక్ తార. ఇది ఘంటసాల లీల ఆలపించారు. ఈ పాటని ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, గంటి ఉష పాడతారు. ఆ పాటలో అందాన్ని మనకు చూపిస్తారు. చమక్ చమక్ తారా, చమక్ చమక్ సితారా, చెమకు చెమకు తారా, ఝనక ఝనసి తారా, నా తారను విడిచిపోతానా. కాలికి బందాలై నీ అందా చందాలు, కాలికి బందాలై నీ అందా చందాలు, కలకాలం నన్ను నీ ఖైదీ చేసేనే. చెమకు చెమకు తారా, చెనకు చెనసి తారా, నా తారను విడిచిపోతానా. చోటనున్నా ఏ నాటికైనా నా చెలివి నీవేయను అవునవునను. చెమకు చెమకు తారా, చెనకు చెనసి తారా, నా తారను విడిచిపోతానా.